హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలోకి వచ్చేసరికి ఏంటంటే నార్మల్ డెలివరీ అవ్వాలి అంటే బేబీ అనేది ఫస్ట్ పొజిషన్కి అనేది రావాలి అంటే హెడ్ కిందకి కాళ్ళు పైకి అనేది ఉండాలి సో అలాంటప్పుడు బేబీ అనేది నార్మల్ డెలివరీకి సిద్ధంగా ఉంటుంది అలాంటప్పుడు మనకి గర్భాశయ ద్వారం సర్విక్స్ అనేది కొంచెం పలచబడి మెత్తబడి పది సెంటీమీటర్లు అనేది ఓపెన్ అయినప్పుడు మాత్రమే మనకి నార్మల్ డెలివరీ అవుతుంది అంటే బేబీ హెడ్ ఓన్ పొజిషన్కి రావాలి సర్వీక్స్ అనేది టెన్ సెంటీమీటర్స్ ఓపెన్ అయితే నార్మల్ డెలివరీ అనేది అవ్వడానికి సాధ్యపడుతుంది దానితో పాటు బేబీ యొక్క తల చుట్టుకొలత కూడా చాలా ఇంపార్టెంట్ బేబీ అంటే బేబీ హెడ్ సర్ఫిమ్స్ అంటే హెచ్సి వాల్యూ ఉంటుంది మీ స్కాన్ రిపోర్ట్లో ఒక్కసారి చూడండి హెచ్సి అంటే బేబీ హెడ్ సైజ్ అంటే బేబీ తల చుట్టుకొలత కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అంటే మనకి బేబీ హెడ్ ఆన్ పొజిషన్లో ఉండి అలాగే సర్విక్స్ అనేది పది సెంటీమీటర్లు ఓపెన్ అయినా సరే బేబీ తల భాగం చాలా పెద్దదైతే నార్మల్ డెలివరీ అనేది సాధ్యమైతే అవ్వదు సో ఇప్పుడు మనం ఈ వీడియోలో బేబీ అనేది హెడ్ సైజ్ ఎంత ఉండాలి అనే దాని గురించి తెలుసుకుందాం అయితే చూడండి వీడియోని ఇస్తే లైక్ చేసి షేర్ చేసి డైలీ ప్రెగ్నెన్సీ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే రెగ్యులర్గా అయితే ఫాలో అవ్వండి మీరు సపోర్ట్ ఇస్తారని అయితే కోరుకుంటున్నాను ఇప్పుడైతే మనం వీడియోలోకి తెలుపుదాం ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో బేబీ అనేది మాడు అంటే తలని మాడు అంటారు ఆ మాడు అనేది ఎందుకు పెరుగుతుంది అంటే మొదటిగా వచ్చేసరికి గర్భిణీలకి డయాబెటీస్ అంటే షుగర్ వ్యాధి డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో కొంతమందికి షుగర్ అనేది వస్తుంది సో ఆ డయాబెటీస్ కానీ కొంతమందికి జెస్టేషనల్ డయాబెటీస్ సో షుగర్లో కూడా టూ టైప్స్ ఉంటాయి సో డయాబెటీస్ కానీ జెస్టేషనల్ డయాబెటీస్ కానీ ఏదైనా సరే వచ్చింది అనుకోండి బేబీ అనేది అధిక బరువు పెరిగిపోతుంది సో అలా బేబీ అధిక బరువు పెరిగినప్పుడు బేబీ తల భాగం ఈ మాడు భాగం అనేది పెరుగుతుంది సో అలా పెరిగింది అంటే నార్మల్ డెలివరీ అవ్వడం అనేది కష్టం అయిపోతుంది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే కొంతమంది శిశువు అనేది తల భాగంలో ఏమైనా బ్రెయిన్ డిఫెక్ట్స్ ఏమైనా జన్యుపరమైన లోపాలున్నా లేకపోతే బ్రెయిన్కి సంబంధించిన ఏదైనా వ్యాధులున్నా సరే తలభాగం చాలా పెద్దదిగా అయ్యింది అనుకోండి అప్పుడు కూడా నార్మల్ డెలివరీ అవ్వడం అనేది సాధ్యమైతే అవ్వదు అయితే మనకి తల భాగం అనేది ఎంత ఉండాలి అంటే మనకి ఆరోగ్యకరమైన ప్రసవ సమయం ఎప్పుడు అంటే ముప్పై ఏడు వారాల తర్వాత అంటే ముప్పై ఎనిమిది నుంచి నలభై వారాల మధ్యలో ఎప్పుడు డెలివరీ అయినా సరే అది ప్రసవం అని అంటారు సో అది ఆ టైంలో ముప్పై ఎనిమిది నుంచి నలభై వారాల మధ్యలో ఉండే బేబీ యొక్క ఎంత అనేది ఉంటుంది అంటే మనకి ముప్పై ఒకటి నుంచి ముప్పై ఎనిమిది సెంటీమీటర్ల మధ్యలో ఉండాలి అలా ఉంటే మనకి నార్మల్ డెలివరీ అనేది అవుతుంది సో ముప్పై ఒకటి నుంచి ముప్పై ఎనిమిది మధ్యలో అయితే ముప్పై ఎనిమిది కంటే ఎక్కువగా ఉందనుకోండి బేబీ హెడ్ అలాంటప్పుడు నార్మల్ డెలివరీ ala um టఫ్ అవుతుంది అసలు చేయడానికి వీలు పడదు ఒకవేళ ముప్పై ఎనిమిది సెంటీమీటర్ల కంటే బేబీ తల హెడ్ సైజ్ ఎక్కువగా ఉందనుకోండి డాక్టర్స్ ట్రై చేశారే అనుకోండి దానివల్ల హెవీ బ్లీడింగ్ అవ్వడం లేదా బేబీకి అన్కంఫర్టబుల్గా ఉండి ఇంకేదైనా ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు కూడా డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో హెల్త్ అనేది చాలా కరెక్ట్గా ఉంచుకోవాలి బేబీ ఓవర్ వెయిట్ పెరిగినా మంచిది కాదు అలాగే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ వచ్చిన సరే బేబీ అధిక బరువు పెరిగి ఈ తలభాగం అనేది మాడ్ అనేది ఎక్కువగా పెరిగి నార్మల్ డెలివరీ అనేది అవ్వడం అనేది కష్టమవుతుంది సో ఫ్రెండ్స్ తెలుసుకున్నారు కదా ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉందనుకోండి లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి అలాగే డైలీ ప్రెగ్నెన్సీ వీడియోస్ కోసం మన ఛానల్ రెగ్యులర్గా అయితే ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్